ఎన్ఆర్ 7 న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త విశేషం. నువ్వు తీసుకున్న పేపర్ ఒకటి కొత్త పేపర్ చెబితే ఎవిడెన్స్ ఇవన్నీ. మీడియా మిత్ర వాళ్ళకి ధన్యవాదాలు అన్న. నా పేరు గంజి నరేష్, మరూరు గ్రామము. నిన్నటి రోజున మరూరు చిన్నకదరేస్వామి గుడి దగ్గర పూజారి అనే చిన్నకేశులు అనే పిల్లోడు మా పైన తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. మేము ఉండి డబ్బులు కాసేసి మా సొంత అకౌంట్లో పర్సనల్ అకౌంట్లో వేసుకున్నామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మేము కూడా నువ్వు ఎక్కడికి రమ్మన్నా మేము సిద్ధంగా ఉన్నాం, మేము చేయలేదు తప్పు చేయలేదు అనే దానికి. నువ్వు తప్పు చేస్తుండేది నువ్వు, డబ్బులు తింటుండేది నువ్వు, మీ సొంత సులాభాల కోసము. అదేవిధంగా మొన్న పోస్ట్ ఆఫీస్లో 2,40,000 డ్రా చేయడం జరిగింది. నువ్వు తప్పులను మేము అడ్డుకుంటాం, నీ తప్పు చేశానావు అని చెప్పి మేము అడ్డుకుంటున్నామని చెప్పేసి మా పైన తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో 2021లో దొంగతనం జరిగింది, అక్కడ ఉండి దొంగతనం జరిగింది. మమ్మల్ని గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నావు, ఉండి దొంగతనం జరిగితే ఎస్పీ ఆఫీస్ కంప్లైంట్ మేము ఇచ్చినాము. గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నాం మేము. మేము ఆ రోజు ఎవరినో ఇచ్చినామని చెప్పి ఆ రోజు ఇక్కడ ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చినాము. నాకు వచ్చిన మెసేజ్ ఎస్పీ ఆఫీస్ నుంచి. దీనిపైన ఏ ఒక్కరు కూడా స్పందించింది లేదు. ఆ రోజుల్లో మేము పోరాటం చేసినాము. నువ్వు ఆ రోజు గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నావు. ఈ నువ్వెందుకు నీ పూజారిగా నీ వంతు చేయలేకపోయినావు ఆ రోజు. అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నావు. మా తాతగారు మాకు ఇచ్చినది ఇది, రెండో తారీఖు 3/3/1853లో ఎన్ని తరాలు ఏంటిదనేప్పటికీ మమ్మల్ని గుర్తు తెలియని వ్యక్తులు అంటాడు. మేమే డబ్బులు ఉండి డబ్బులు కాసేసి మా సొంత పర్సనల్ అకౌంట్లో చేసినాడని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. మా ఆలోచన అంతా ఒకటేనన్నా అన్నదానం చేయడము. భక్తులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ వచ్చి. వాళ్ళు ఇక్కడ ఏదో ఊర్లు కర్ణాటక తెలంగాణ నుంచి వచ్చి భక్తులు ఆ నైట్ నిద్ర చేస్తారు, ఆ అన్నదానాన్ని అడ్డుకుంటున్నారని చెప్పేసి మేము మళ్ళా యథావిధంగా మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి మన సిఎస్ఆర్ని కూడా కలసడం జరిగింది. సిఎస్ఆర్ కూడా కొద్ది రోజులు ఉండండి, మాకు ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది 21 తర్వాత కూడా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు పని పెట్టుకోండి అనడం జరిగింది. ఆ ఉండి డబ్బులు కూడా వీళ్ళు పోస్ట్ ఆఫీస్లోకి వేస్తే విచ్చల విడిగా డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళ తప్పుడు ఆలోచనతోనే వీళ్ళు ఈరోజు ఇంత దుర్మార్గానికి. మా పైన ఎటువంటి మేము ఎప్పుడు కూడా ఏ మచ్చలేని వ్యక్తులు. మేము అక్కడ గుడి దగ్గర పనిచేసినాం, సేవ చేస్తున్నాం, కానీ ఏ రోజు కూడా మేము తప్పు చేసింది లేదు, రూపాయి డబ్బులు తినేది లేదు. తినేది వాళ్ళు పర్సనల్గా. వాళ్ళు ఈరోజు వాళ్ళకి కార్లు ఎట్లా వచ్చినాయి, బిల్డింగ్లు ఎట్లా కట్టినారు, ఈ రోజు ఇక్కడ పోతే మాకి ఎప్పుడు అప్పటికి ఇట్లా ఉన్నాము, ఇప్పటికి ఇట్లా ఉన్నాము. వాళ్ళు పర్సనల్గా వాళ్ళు దొంగదారులు తొక్కుతూ ఈ పొద్దు సొంత డబ్బులు ఎక్కడ చూసినా దేవుని పేరు చెప్పుకొని వాళ్ళు ఎన్నో అంతరాలు తంతరాల పేర్లతో ఈరోజు భక్తులను మోసం చేసే విధంగా ఈరోజు వీళ్ళు తప్పుదారులు చేస్తూ మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు ప్రతి మా గ్రామస్తులను అడగండి, ఎవరినైనా విచారించండి. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు దేవుని మొక్కలన్నీ కూడా 10 అడుగుల దూరంలో దేవుని మొక్కే పరిస్థితికి వచ్చిందంటే అందరికీ దిగజారి వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు పూజారులుగా ఉన్నారు. అదేవిధంగా విచ్చల వీడిగా అక్కడ ఏమి జరిగినా పని చేస్తున్నావా, లేదా భక్తితో పని చేస్తున్నావా నువ్వు? అదేవిధంగా ఈరోజు మేము అభివృద్ధి చేయాలన్నా మమ్మల్ని మా పైన మేము వస్తున్నాము అడ్డుకుంటామని చెప్పేసి వాళ్ళకి తప్పుదారులకి మేము అడ్డుకుంటామని చెప్పేసి మా పైన తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఎస్పీ దగ్గరికి పోతాము, సిఎస్ఆర్ని కూడా కలిసినాము. మేము ఇంతటితో కూడా ఆపము, నీ బెదిరింపులకు ఎవడు భయపడరు. మేము అభివృద్ధికి చేసే ముందు ఉంటాము, అన్నదానం కార్యక్రమం కూడా కొనసాగిస్తాము. యథావిధంగా ఎట్లుందో దాన్ని కొనసాగిస్తాము. నువ్వు బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే భయపడకి మేమైతే భయపడము అని చెప్పేసి ఈ మీడియా మిత్రులకు